నమస్తే, నేను దుర్గాప్రసాద్. దక్కన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రణాళికలు. 2 ఏళ్లలో ట్రాఫిక్ కు చెక్ పెడతామన్న జీహెచ్ఎంసీ. నిజామాబాద్ లో ఎంపీ కవిత పర్యటన. విద్యార్థులకు అన్నపూర్ణ అల్పాహార కార్యక్రమం ప్రారంభం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు వెళ్తామన్న డీజీపీ. కమలా మిల్స్ అగ్ని ప్రమాదంతో అధికారులు అప్రమత్తం. అక్రమాలను కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలియజేశారు. జీహెచ్ఎంసీ వార్షిక నివేదికను ప్రకటిస్తూ నగరాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 2 ఏళ్లలో సిటీలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరం మొత్తం ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. చార్మినార్ను సుందరీకరణ చేస్తామని, 20 కోట్ల రూపాయలతో 20 మోడల్ మార్కెట్లు నిర్మించామని చెప్పారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందని, జీహెచ్ఎంసీ 100% ఆన్లైన్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. 230 కోట్ల రూపాయలతో నాళాల ప్రక్షాళన చేపట్టామని ఆయన అన్నారు. ఇక 43 కోట్ల రూపాయలతో ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పేదల ఇండ్లలో శుభకార్యాల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తున్నామని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ బొంతు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేసులను త్వరతగిన మరి పరిష్కరించడానికి టౌన్ ప్లానింగ్ను, బిల్డింగ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉత్తర్వులు జారీ చేసి మరి కొద్ది రోజుల్లో మరి బిల్డింగ్ ట్రిబ్యునల్ కూడా మరి ఫోర్స్కు రాబోతుంది. కాబట్టి తద్వారా కూడా మరి ప్రజలకు జవాబుదారితనం, మరి కేసులతోటి మరి సతమతం కాకుండా ముందుకు పోవడానికి జీహెచ్ఎంసీ మరి ప్రయత్నించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ట్రిబ్యునల్ కూడా మరి జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ లో ఖాళీగా ఉన్న 200 పోస్టులను టీఎస్పీఎస్ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం కూడా అంగీకరించడం మరి ఇది శుభ సూచకం. దాదాపు ఎస్ఆర్డిపి సంబంధించి కూడా 2,399 కోట్లతోటి ఎస్ఆర్డిపికి సంబంధించిన పనులు కూడా మరి ఇప్పటికే మొదటి దశ, రెండో దశ దీనికి సంబంధించి చాలా స్పీడ్గా మరి ముందుకు పోతున్నాయి. దీనిలో భాగంగా మొదటి దశలో 2,399.64 కోట్ల వ్యయంతో పలు ఫ్లైఓవర్లు, కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాల పనులు ముమ్మరంగా మరి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 436 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం, 184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు మరి వేగవంతంగా నడుస్తుంది. 150 కోట్ల వ్యయంతో రోడ్ నెంబర్ 45 జుబ్లీహిల్స్ నుండి దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్ కారిడార్, 333.55 కోట్ల వ్యయంతో 7 ట్యూబ్స్ ఫిలిం నగర్ ఓవి కాలనీ మీదుగా విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం, 263.09 కోట్ల వ్యయంతో బొటానికల్ గార్డెన్ కొత్తగూడెం మీదుగా కొండపూర్ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం, 270 కోట్ల వ్యయంతో బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ జంక్షన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం, 448 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో ఎంపీ కవిత పర్యటించారు. మనోహరాబాద్ ప్రాథమికోన్నత పాఠశాలలో అన్నపూర్ణ అల్పహారం అనే కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. విద్యార్థులకు అల్పహారం అందిస్తున్న సత్యసాయి సేవా ట్రస్టు, హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థను ఎంపీ కవిత ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించేందుకు అన్నపూర్ణ అల్పహారం కార్యక్రమం స్ఫూర్తినిస్తుందని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా ఎంపీ కవిత మొక్కలు నాటారు. కార్యక్రమంలో
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఇన్ఛార్జ్ కలెక్టర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మరి మనోహరాబాద్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ముద్దుట కూట పిల్లలకు అల్పాహారాన్ని సత్యసాయి ఫౌండేషన్, అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ అని రెవెన్యూ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఫౌండేషన్తో కలిపి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఉదయం పూట పిల్లలకు అల్పాహారం లేకపోవడంతో కొన్ని సందర్భాలలో ఇబ్బంది జరిగిందన్న విషయాన్ని గమనించినటువంటి గ్రామస్తులు మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి చొరవకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇంకెక్కడ చేయగలుగుతామన్నది కూడా అందరం కూడా ఆలోచిస్తూ వీలైన ఎక్కువ స్కూళ్లలో ఈ కార్యక్రమం చేసేటట్టు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రజలు పోలీసులు కలిసి పనిచేసినప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ సులభతరమవుతుందని ఆయన వివరించారు. ఇక సిటిజన్ ఫ్రెండ్లీని రాష్ట్రమంతా విస్తరింపచేస్తున్నామని పేర్కొన్నారు. 2017 ఏడాదిలో పోలీసు శాఖ ప్రగతిని ఆయన వివరించారు. నేరమయ ఘటనలు జరగకుండా చూస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఈ మేరకు ఇతర విభాగాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు. 2018లో 8 ముఖ్యమైన లక్ష్యాలను పెట్టుకున్నామని, 2018 పోలీసు శాఖకు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అని పేర్కొన్నారు ఆయన. వీటితో పాటుగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళుతూ పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. 2018 సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ గా దీన్ని డిక్లేర్ చేయడం జరుగుతున్నది. అంటే రానున్న ఒక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీసు విభాగాలు దీని ఒక మిషన్ మోడ్ లో ప్రణాళికాబద్ధంగా టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ని, సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ని అమలు చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలతో సమన్వయం చేసుకొని ప్రజలతో పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి, వారి యొక్క సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రణాళికని ప్రజల ముందుంచుతున్నాం. మనం చూసినట్లయితే సమాజంలో శాంతి భద్రతలు ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఒక ఎసెన్షియల్ ప్రీ రిక్విజిట్. సమాజంలో శాంతి భద్రతలు లేనిది డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ముందుకు తీసుకెళ్లడం కష్టం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంటైర్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పెట్టుబడులకు నిలువైనటువంటి జిల్లాలుగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేసి ఆ లక్ష్యంలో భాగస్వాములు అవ్వడానికి ఈ 2018 ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్రమంతా శాంతి భద్రతలకు నిలయమై రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా నేరం చేస్తే 100% దొరికిపోతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని నేరస్తులకిచ్చి, దొరికిపోతే శిక్ష పడుతుందనే ఒక నమ్మకాన్ని నేరస్తులకిచ్చి మనం అన్ని ఏరియాస్ లో కూడా శాంతి భద్రతలకు ఒక నిలవైనటువంటి ప్రదేశాలుగా మనం మార్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచి మన లోకల్ గా ఉన్నటువంటి యూత్ కి, మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సంపదను పెంచి సమాజంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా పోలీసు శాఖ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి సంయుక్తంగా పనిచేసి
మరోపక్క ఖమ్మం జిల్లాలో పోలీస్ కమిషనరేట్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని 21 మండలాలు, గ్రామాల సంఖ్య, జనాభా లెక్కలు, కాలేజీల లెక్కలను ఆయన వివరించారు. సంవత్సర కాలంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తఫ్సీర్ పేర్కొన్నారు. అలాగే జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, యువతులకు భద్రత, భరోసా కల్పించే విధంగా రక్షణగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆశయంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. CCTNS project. Our state is one of the best performer in entire India. I think our state is in the first rank in CCTNS. Hurt cases 3%, grievous hurt cases 1%, rape is 5%, abduction is 3%, rape, kidnapping and all these things, writing is 2%. These areas we have to focus more because conviction is very less. We have a nice conviction in road non-fatal road accidents, 89%, other IPC cases 70%, murder for gain 100%, then robbery 20%, HB by day 13%, HB by night 17%, murder is simple murder is 31%. So conviction our DG is very very much particular, chala better ga unnai as compared to last year. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె రాములు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా భువనగిరిలోని దళితవాడను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితవాడలో వెంటనే కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గ్రామంలో వృద్ధులకు పెన్షన్లు రాకపోవడంపై కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఆయన. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ దళితులు అంటరాని వారిగా జీవించడం బాధాకరమని ఆయన అన్నారు. ఎవరు కూడా స్టేషన్లో పోయినా కానీ మమ్మల్ని ఈ యొక్క అంటనాన్ని తలం పైన కేసు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ చేయకపోవడము, ఇక్కడ ఉన్న అధికారుల మీద నాకు కొంత ఆందోళన కలిగిస్తున్నారు. రెండవ విషయము, నేనేదైతే రాంపురం జిల్లా గ్రామము అనంతారము అక్కడ విజిట్ చేశాను. అక్కడ విజిట్ చేసిన గ్రామంలో రోడ్లు లేవు, ఎస్సీలు పుట్టలు, లైట్ లేదు, లైట్ స్తంభాలు లేవని ఆ గ్రామంలో ఎస్సీ మహిళలు వృద్ధులు వాళ్లకు డైరెక్ట్ పింఛన్ అందుతలేదని ఎంఆర్ఓ ముంగడనే మా ఎంఆర్ఓ ఏం పేరు వెంకటరెడ్డి గారి ముంగట వారు మహిళలందరూ ఆవేదన చెప్పారు, వారు కూడా నోటు చేసుకున్నారు, అది జరపాలి. సంగారెడ్డి జిల్లా పటంచెరువులోని మహేశ్వర మెడికల్ కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సమాజంలో విద్యార్థులు ఎంత పెద్ద చదువులు చదివినా సామాజిక బాధ్యతతో, సామాజిక పరివర్తనతో మెలగాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. విద్య అనేది ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని ఆయన స్పష్టం చేశారు. పటంచెరువులో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని అన్నారు. పేద కార్మిక ప్రజలకు మరింత చెరువులో వైద్యాన్ని అందించాలని ఆయన వ్యాఖ్యానించారు. Can we please request everyone to clap for this felicitation which we are doing right now on the stage. Thank you so much Shri T. Harish Rao Garu, Honorable Minister for Irrigation, Marketing and Legislative Affairs for Government of Telangana. భారతదేశంలో 400 కొత్త మెడికల్ కాలేజీల్లో సెకండ్ ఇయర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రెన్యువల్ వచ్చిన ఏకైక కాలేజ్ సౌత్ ఇండియాలో మహేశ్వర మెడికల్ కాలేజ్.
I think in entire India only two colleges got. One is from North India and the first, second is from South India, that is Maheshwara Medical College. అంటే ఒకటే మనకు దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వ్యాపారం కంటే కూడా ఒక కమిట్మెంట్తో స్టూడెంట్స్కి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మహేశ్వర మెడికల్ కాలేజ్ ముఖ్యంగా మా పటాన్ చెరువులో రావడం మాకు చాలా సంతోషం. మరి ఎట్లయితే మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా ఈ పటాన్ చెరువు ప్రాంతంలో మీకు ఇప్పుడు నీట్ వచ్చిన తర్వాత దేశమంతా విద్యార్థులు వచ్చేసినారు. పటాన్ చెరువులో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో నా రిక్వెస్ట్ వల్ల కూడా మీరు కొంచెం ఎక్కువ సర్వీస్లో కూడా ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉండేటువంటి వారికి ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ కూడా మీరు బాగా చేయాలనేటువంటి నా రిక్వెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం పథకాల ఉద్దేశాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన రివ్యూ నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వైద్య విధానంపై సమీక్షించారు. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందించడంలో పూర్తిగా అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇంత పెద్ద వ్యవస్థను గ్రామస్థాయి నుండి కలిగి ఉండి కూడా ఇంకా పేదలకు వైద్య సేవలు అందించడంలో ఆయన తప్పుపట్టారు. ఇక ప్రైవేటు హాస్పిటళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వాటిని మెరుగుపరచాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం ఇంకా సేవలలో వెనుకబడే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. పేదలు నాణ్యమైన వైద్యం కోసం తమ వారిని కాపాడుకోవాలని, ఆస్తులను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై ఉద్యోగులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని పోచారం సూచించారు. గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు నలుగురు అంగన్వాడి టీచర్లు పెట్టుకుని, అంగన్వాడి ఆయాలను పెట్టుకుని, అంగన్వాడి ఆయాల పైన సూపర్ టీచర్ల పైన అజమాయిషి చేసేటువంటి సూపర్వైజర్ పెట్టుకొని, ఆ సూపర్వైజర్ పైన అజమాయి చేసే సీడీపోలు పెట్టుకొని, ఆ సీడీఓ మీద అజమాయి చేసేటువంటి ఐసీటీ స్పీడీ పెట్టుకొని, మీ ఏఎన్ఎం పాత్ర ఏంటి, ఏఎన్ఎం మీద పైన అజమాయి చేసేటువంటి హెల్త్ సూపర్వైజర్ పాత్ర ఏంటి, వారి మీద పనిచేసేటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ పాత్ర ఏంటి, అప్పర్ క్లాస్ వాళ్ళను పక్కన పెట్టి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ క్లాసు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ క్లాసు, వీళ్ళకు సరైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు కలుగుతలేవంటే మనం అందరం గుండె మీద చేయి వేసుకుని ఆత్మవిమర్శన చేసుకోవాలి. వైద్యం కోసం, డెలివరీ కోసం పేదవాళ్ళు ఆస్తులు అమ్ముకుంటుంటే బిడ్డ డెలివరీ కాక రక్తం హీనతతోటి ఆపరేషన్ చేయాల్సి వచ్చి ప్రైవేట్ ఆసుపత్రులు పోయి బంగారం తాకట్టు పెట్టుకుంటుంటే, ఆసుపత్రి వాళ్ళు బంగ్ల మీద బంగ్లలు కట్టుకొని వాళ్ళు పెద్దగా అవుతుంటే ప్రభుత్వం మనమేం చేస్తున్నాం అంటే మనం పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామా ప్రైవేట్ వాళ్ళని? ఖమ్మం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో హాస్టల్ భవనాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ముత్తగూడెంలో నాబార్డు నిధులతో నిర్మించిన లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను ఆయన ప్రారంభించారు. పాలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తుమ్మల తెలియజేశారు. ఉమ్మడి జిల్లాలో 62 కోట్ల రూపాయలతో గోదాములను నిర్మిస్తున్నామని, పాలేరును ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు. పిల్లలకు సంబంధించినటువంటి కస్తూర్బా విద్యాలయానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. మౌలానా గారు చెప్పిన పనులు నాకు తెలిసి నాగార్జునసాగర్ పై భాగాన ఉన్న చెరువులన్నీ కూడా భక్త రామదాస్ తోటి నిండుతాయి, మీది కూడా నింపే బాధ్యత నాది అని చెప్పి తర్వాత సబ్స్టేషన్ సంబంధించి చెప్పారు. నేను నిన్ననే వేరే సబ్స్టేషన్ దగ్గర అడిగాను, అది ఇంతకుముందు కాంట్రాక్టర్ల పరంగా ఉండేది, వాళ్ళు కూడా కొంత ఆలోచి పడి చదువుకున్నటువంటి యువకులను కానీ స్థానికులు కానీ తీసుకోకుండా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకుంటున్నారని చెప్పి మనమే దానికి పోస్టులు కూడా క్రియేట్ చేసి రేపు వచ్చే నెలలో ఎగ్జామ్ పెడుతున్నాం. అందులో డిప్లొమా చదువుకున్న కుర్రోళ్ళు అర్హతను బట్టి స్థానికులకి ప్రయారిటీ ఇచ్చి చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఉంది, తప్పకుండా ఆ రకంగా చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఇల్లు పోయస్ గార్డెన్ ఇక మెమోరియల్గా మారనుంది. మాజీ సీఎం ఇంటిని ఓ స్మారక కేంద్రంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కావలసిన ఏర్పాట్లను కూడా చేస్తోంది.
జయ ఇంటిని మెమోరియల్గా మార్చాలన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్తో పాటు ఇతర అధికారులు పోయస్ గార్డెన్కు చేరుకుని ఆ ఇంటిని ఓ స్మారకంగా మార్చేందుకు కావలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. பதினேழு எட்டு 2015 அன்று பத்திரிகை செய்திகள் மூலம் அறிவிக்க ஒன்றை வெளியிட்டார்கள். அதனைத் தொடர்ந்து மாண்புமிகு முன்னாள் முதலமைச்சர் வாழ்ந்த இல்லமான வேதா இல்லத்தை நில எடுப்பு சட்டம் 2013 அந்த வேதா இல்லத்தை அரசுக்கு கையகப்படுத்தி வழங்க ముంబైలోని లోయర్ పరేడ్లో ఉన్న కమలా మిల్స్ సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేల్కొంది. కమలా మిల్స్ సమీపంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. రఘువంశీ మిల్ కాంపౌండ్ను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేసింది. దీంతోపాటు ముంబైలోని అక్రమ కట్టడాలపై దృష్టి సారించినట్లు అధికారులు తెలియజేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలముకుంది. రైలు రోడ్డు మార్గాలన్నీ పొగమంచుతో కప్పి ఉన్నాయి. దీంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక రైళ్ల రాకపోకల్లో ఆలస్యం కావడంతో ప్రయాణికులంతా రైల్వే స్టేషన్లోనే గడుపుతున్నారు. మరోవైపు ఉదయం 9 గంటలు దాటితే కానీ జనం ఇళ్లలోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.